అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇంతవరకు అగ్రరాజ్యాలకే పరిమితమైన భారీ ఉపగ్రహాలను ప్రయోగించే టెక్నాలజీని అందిపుచ్చుకుంది ఇస్రో. తాజాగా జిఎస్ఎల్వి మార్క్ 3D1తో ఎంత పెద్ద ఉపగ్రహాన్నైనా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగించే సామర్థ్యం సాధించింది. దాదాపు 18 ఏళ్లు శ్రమించి రూపొందించిన జిఎస్ఎల్వి మార్క్ 3D1 రాకెట్ సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నెంగిలోకి దూసుకువెళ్లింది. భారత్ ఇప్పటివరకు ప్రయోగించిన అంతరిక్ష నౌకల్లో ఇదే అత్యంత భారీ రాకెట్. 3136 కిలోల బరువైన GSAT-19 సమాచార ఉపగ్రహాన్ని మోసుకువెళ్లింది. తొలిసారి ప్రయోగించిన జిఎస్ఎల్వి మార్క్ 3D1 ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. 16:20 GSAT-19 ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చింది. ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు మిన్నంటాయి. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందించారు. జిఎస్ఎల్వి మార్క్ 3D1 విజయవంతంతో ఏడాదిలోనే మరో ఉపగ్రహాన్ని ఇదే రాకెట్ ద్వారా ప్రయోగిస్తామని ప్రకటించారు ఇస్రో చైర్మన్. వచ్చే మార్చిలోగా చంద్రయాన్-2ను 2 ఏళ్లలో ఆదిత్య ఉపగ్రహాన్ని పంపిస్తామన్నారు. హిస్టారిక్ డే. ఇస్రో హాస్ డెమాన్స్ట్రేటెడ్ దట్ జిఎస్ఎల్వి మార్క్ 3D1 అండ్ GSAT-19 మిషన్ we have been able to successfully put the satellite into the orbit, and I take this opportunity to congratulate the entire team which has relentlessly worked over many decades and for this program from 2002, a great success in the maiden attempt. And now GSLV Mark 3 has successfully put GSAT-19, which is a next generation satellite with multi beam, and we will be looking forward to the operation of this satellite. జిఎస్ఎల్వి ప్రయోగానికి సంబంధించి మరిన్ని వివరాలని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? భారీ రాకెట్లను ప్రయోగించడంలో ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి భారతదేశం ఈరోజు సొంత పరిజ్ఞానంతో అత్యంత బరువైనటువంటి ఉపగ్రహాలని రాకెట్లు నింగిలోకి ప్రవేశపెడుతుండటంతో ఇటు యావత్ దేశం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు నెల్లూరు జిల్లా సీఆర్ కూడా అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించినటువంటి యొక్క జిఎస్ఎల్వి మార్క్ 3D1 ప్రయోగం విజయవంతం కావడంతో ఇటు శాస్త్రవేత్తలలో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ యొక్క విజయం ఇటు మరిన్ని ప్రయోగాలకి విజయం చేకూర్చేందుకు ప్రయోగించేందుకు కూడా తమకు స్ఫూర్తినిస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి నెల్లూరులో ఉంది. మండు టెండర్లతో ఉక్కిరిబిక్కిరైన కోస్తాంధ్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రకాశం నుంచి విశాఖ వరకు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాల్ల తీవ్రతకు పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించడంతో ఆందోళన చెందారు స్థానికులు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దుగ్గిరాల మండలం చింతలపూడిలో రోడ్డుపై చెట్టు విరిగిపడడంతో తెనాలి, విజయవాడ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, సింగరాయకొండలో కూడా పెద్ద ఎత్తున వాన పడింది. సారంపూడిలో పిడుగు పడడంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. విశాఖ జిల్లా పాడేరులో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఎండలు మండుతున్న సమయంలో కురిసిన వర్షంతో ఏజెన్సీ వాసులు ఊరట చెందారు. కోస్తాంధ్రలో వర్షానికి సంబంధించి పూర్తి వివరాలని మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఇంత భారీగా వర్షాలు కురవడానికి కారణం ఏంటి? ఈ ఏడాది 2 రోజులు ముందుగానే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకినప్పటికీ కూడా ఋతుపవనాల్లో చురుకుగా లేకపోవడంతో ఆంధ్రాన్ని తాకడానికి కొద్ది ఆలస్యమైంది. అయితే మరో 2 రోజుల్లో ఋతుపవనాలు ఆంధ్ర అనంతపురం దగ్గర తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే మరోవైపు వెస్టర్న్ విండ్స్ ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల వైపు వడగాలులు వీస్తున్న ప్రభావం, అలాగే అత్యధిక ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి నుంచి 4 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో హ్యూమిలోనింబస్ మేఘాలు రాష్ట్రంలో చాలా చోట్ల ఏర్పడుతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే పరిస్థితి అయితే రెండు రాష్ట్రాల్లో నెలకొంది. ఇక ఏపీ సంగతికి వస్తే విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు విశాఖ మన్యంలోని పాడేరులో కూడా బలమైన ఈదురుగాలులతో ఇవాళ భారీ వర్షాలు కురిశాయి.
తెలంగాణకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. భానుడి భగభగలతో మండిపోయిన రాష్ట్రం ఇక వరుణుడి జల్లులతో తడిసి ముద్ద కానుంది. నైరుతి ఋతుపవనాల రాకతో ఈ నెల 8-9 తేదీలో తెలంగాణ అంతటా ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ప్రభుత్వాన్ని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీగా వర్షం పడుతున్న సమయంలో బయట తిరగొద్దని ప్రజలను హెచ్చరించింది వాతావరణ శాఖ. వర్షాకాలం వస్తుందంటేనే భయం వేస్తోందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వాన పడితే హైదరాబాద్ అతలాకుతలం అయిపోతోందని, దీన్ని బాగు చేయడానికి వేలాది కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడంతో దశల వారీగా అభివృద్ది చేస్తున్నామన్నారు. జలమండలిలో కొత్తగా కొనుగోలు చేసిన డ్రైనేజీల క్లీనింగ్ కి సంబంధించిన జెట్టింగ్ మెషీన్లను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్ లో వర్షం రాకుంటేనే బాగుంటుందని చెప్పారు. వాన కురిస్తే రోడ్లపై నీరు నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలోని సీనరేజీ వ్యవస్థను మార్చాలంటే 11,000 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు కేటీఆర్. వర్షాకాలం ముందే వచ్చింది. వర్షాకాలం అంటే నిజంగా చెప్పాలంటే ఒక రకంగా నేను కూడా కొంత భయపడతా ఉన్నా. వర్షాలు బయట పడితే బాగుంటుంది, హైదరాబాద్ లో పడకపోయినా పర్వాలేదని బాగుంది నాకు కూడా. ఎందుకంటే నిజంగా కూడా చెప్తున్నా, రోడ్లు ఎక్కడికక్కడ రోడ్ల మీద నిల్లు నిలిచే పరిస్థితి అది. మనమేదో ఈ 3 ఏళ్లలో వచ్చిన పరిస్థితి కాదు. ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న సివరేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, మొత్తం సివరేజ్ వ్యవస్థ మారవాలంటే 11,000 కోట్ల రూపాయలు కావాలా. అంత పెద్ద మొత్తంలో ఒకటేసారి డబ్బులు పెట్టాలంటే ఏ ప్రభుత్వానికైనా ఇబ్బంది. అయినప్పటికీ కూడా దశల వారీగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కానీ ఇంకా చాలా అప్రమత్తంగా ఈ మాన్సూన్ లో HMWS కానీ, ఈ మెషిన్ల రూపంలో మీరు తీసుకున్న ఈ కార్యక్రమంతో కానీ, GHMC కానీ అందరం కూడా క్రియాశీలంగా ఉండాల్సిన అవసరం ఉంది. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలని మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, వర్షం అంటే భయం వేస్తుందంటూ డైరెక్ట్ గా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి మనం? వర్షం అంటే భాగ్యనగర వాసులే కాదు, సర్కారు పెద్దలు కూడా అడలిపోతున్నారు. గత సంవత్సరం వర్షం చేసిన విభత్సం అంతా ఇంత కాదు. నీట మునిగిన ఇల్లు, జలాశయాలను తలపించిన రోడ్లు, అంతేకాకుండా అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థతో నగరవాసులు నరకేతను అనుభవించారు. ఇప్పటికీ గత సంవత్సరం వర్షం చేసిన విభత్సం నగరవాసుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. గత అనుభవాల దృష్ట్యా వచ్చే ఏడాది వర్షాకాలంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్న సర్కారు మాటలు నీటిముట్టలయ్యాయి. ఎప్పుడూ నిజాం కాల నాటి డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతున్నాం. నగర వ్యాప్తంగా గుంతల రోడ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలం ఎలా గడుస్తుందంటూ నగరవాసులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం నిలదీస్తున్నారు. మరోవైపు ఈ సంవత్సరం వర్ష బీభత్సం ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ సర్కారు పెద్దల వెన్నులు వణుకు పుడుతుంది. తానెవరికి భయపడడం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నిన్న గుంటూరు సభలో రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను పనిచేస్తున్నానని పునరుద్ఘాటించారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కోసమే నిర్మాణాన్ని రాష్ట్రం పరిధిలో ఉంచుకున్నామన్నారు సీఎం. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, నేను ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళ రాజకీయం మొన్న మొన్న నేర్చుకున్నారు. కానీ ఈ దేశంలో ఎవరైనా సీనియర్ నాయకుడు ఉన్నాడంటే అందరికంటే సీనియర్ నాయకుడు నేను. నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటి, ప్రధానమంత్రిని గౌరవిస్తాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. దానికి కారణం మనకు నిధులు కావాలి, మనకు పనులు కావాలి. కష్టంలో ఉన్నాం, కష్ట సమయంలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు సాధించుకున్నాం. దాని గురించి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు మనం తీసుకొని పనులు చేస్తున్నామంటే కారణం ఇక్కడేదో లాలూచబడి కమిషన్ల కోసం చేశారని చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఉద్దేశం ఈ ప్రాజెక్టు కేంద్రంలో ఉండాలి, ఈ ప్రాజెక్టు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు, బాగుపడితే చూసి ఓర్వలేకపోతున్నారు. మియాపూర్ ల్యాండ్ స్కామ్ వ్యవహారంలో పెద్ద తలకాయలున్నాయని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ మెతక వైఖరి వల్లే భూముల మాయాజాలం జరిగిందని మండిపడ్డారు. భూ కుంభకోణంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ స్కామ్ లో పెద్దలు ఎవరున్నా చర్యలు తీసుకోకపోతే తమ పోరాటం ఆగదన్నారు రేవంత్ రెడ్డి. ఆరు కుంభకోణాలుగా కేసీఆర్ పాలన వర్ధిల్లుతుంది. ఈరోజు ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొట్టమొదటి సందర్భంగా హౌసింగ్ స్కామ్ పెద్దది జరిగింది, సిబిసిఐడికి విచారణ ఆదేశిస్తున్నా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎంసెట్ కుంభకోణం సిబిసిఐడికి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బోధన్ పన్ను వసూలు కుంభకోణాన్ని సిబిసిఐడికి ఇస్తున్నామని చెప్పడం జరిగింది.
ఆ తర్వాత నయీం కేసును సిబిసిఐడికి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మియాపూర్ లో 700 పై చిలుకు ఎకరాలు 15,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిపై తెలంగాణ సర్కారు స్పెషల్ ఫోకస్ చేసింది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఓపీ వైద్య పరీక్షల కేంద్రాలను పరిశీలించారు. కొత్తగా చేపట్టిన మరమ్మత్తు పనులపై అధికారులతో ఆరా తీశారు. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వైద్య పరీక్షలన్నీ ఒకే చోట జరిగేలా నూతన భవన సముదాయ నిర్మాణానికి స్థలాన్ని మంత్రి పరిశీలించారు. కొత్తగా వైద్య పరికరాలను అమర్చడానికి వీలుగా భవనాలను సిద్ధం చేయాలని అధికారులను లక్ష్మారెడ్డి ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ. నెల్లూరులో పోస్టర్ ఫ్రీ సిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో గోడలపై తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మలతో నింపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గోడలు రోడ్లపై పోస్టర్లు ఎవరు అంటించినా కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు తీసుకొస్తామన్నారు. పెయింట్స్ని వేస్తున్నారు. ఆల్రెడీ నెల్లూరులో ఉన్న అన్ని బ్రిడ్జెస్కి అన్ని ప్రభుత్వ గోడలు ఎక్కడ ఉంటే అక్కడికి ఈ డిజైన్లు వేసరికి చేయమన్న తిరుపతి విజయవాడ విశాఖపట్నంలో ఇది చేయటం దానికి 2,00,000 రూపాయలు పూర్తిగా ఖర్చు అవుతుంది. దానికి ఇద్దరు దాతలు కూడా వచ్చారు. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని అండర్ బ్రిడ్జెస్ కానీ ఏదైనా స్కూల్స్ కాంపౌండ్ వాల్స్ గవర్నమెంట్ ఏదైనా వాల్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఎన్విరాన్మెంట్లో పథకాలకు నిధులిప్పిస్తానంటూ ఏకంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నుంచి డబ్బులు గుంజుతున్న ఓ ఘరానా చీటర్ను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలికి చెందిన బాలాజీ దేవరకుమార్ పేరుతో ఇలా మోసాలకు పాల్పడుతున్నాడు. మహబూబ్ నగర్ జెడ్పీ సీఈఓ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఫోన్ చేశాడు. ప్రధానమంత్రి కృషి యోజన పథకంలో భాగంగా 2 కోట్లు ఇప్పిస్తానని తనకు 10% లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతడిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి పీఏ. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు దేవరకుమార్ ను వలపన్ని అరెస్ట్ చేశారు. దేవరకుమార్ ఇలానే చాలా మంది ఎమ్మెల్యేలను మోసం చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ నుంచి నిధులు ఇప్పిస్తానంటూ చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను బుట్టలో వేసుకున్నారు. నిధులు వస్తాయన్న ఆశతో చాలా మంది ఎమ్మెల్యేలు ఇతను అడిగిన అంత డబ్బును చెల్లించుకున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చాలా కేసులు ఇతనిపై ఇప్పటికే నమోదయ్యాయి. అనంతపురంలో కార్పొరేటర్ అందరి ముందు తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. తన డివిజన్లో అధికారులు అభివృద్ధి పనులు చేపట్టడం లేదంటూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగాడు టీడీపీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు. మున్సిపల్ కమిషనర్ మూర్తి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం పట్టలేక చెప్పు తీసుకుని తనను తాను కొట్టుకున్నాడు. దీంతో ఒకసారిగా షాక్ తిన్నారు అధికారులు. శ్రీకాకుళం జిల్లా సంతకవీటిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వంతెన నిర్మించాలంటూ వాల్తేరు గ్రామస్తులు కొన్నాళ్లుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో గ్రామస్తులు బలసల రేవు సాధన సమితి ఆధ్వర్యంలో సంతకవీటి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీసుకు తాళం వేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జనగాంలో 3 భక్తుడు చెప్పిన మాటలు నమ్మి పిచ్చోళ్లయ్యారు జనం. జనగామకు చెందిన మనోజ్ కొంతకాలంగా శివుడికి పూజలు చేస్తున్నాడు. అయితే నిన్న తన కళలో దేవుడు కనిపించి రోడ్డు పక్కన వెలిశానంటూ చెప్పడాన్ని స్థానికులకు తెలిపాడు. రోడ్డు తవ్వితే శివలింగం బయటపడుతుందంటూ చెప్పుకొచ్చాడు. అతడి మాటలు నమ్మిన స్థానికులు జేసీబీతో రోడ్డును తవ్వేశారు. దాదాపు 20 అడుగుల వరకు గొయ్యి తీశారు. జనాలు కూడా భారీగా తరలి వచ్చి చూశారు. ఎంత తవ్వినా శివలింగం బయటపడలేదు. అలాగే రోడ్డును తవ్వడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వెంటనే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు జనాల్ని అక్కడి నుంచి పంపించేశారు. వైద్యం డాక్టర్లు చేయాలి కానీ కాపలా కాసే భద్రతా సిబ్బంది కూడా డాక్టర్లు అవతారం ఎత్తారు. అవును, ఈ దృశ్యాలు చూడాలంటే అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందే. ఇటీవల ఓ వ్యక్తి కాలికి తీవ్ర గాయం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు లేరు, స్టాఫ్ నర్సులు ఏమయ్యారో తెలియదు.
అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది హడావిడిగా వచ్చేసి చేతికి గ్లౌజులు వేసుకుని కత్తెరలు మందులు పట్టుకుని వైద్యం చేయడం మొదలుపెట్టారు. అయితే ఇదంతా అక్కడ నిత్యకృత్యమే అంటున్నారు. రాత్రిపూట ఉండాల్సిన సిబ్బంది ఆసుపత్రి రక్షణే కాదు, వైద్యం చేసే బాధ్యతలు కూడా సెక్యూరిటీకి అప్పగించి వెళ్లి పడుకోవడం అలవాటు అంటున్నారు. తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మగిరి వేద పాఠశాల సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఎండిన చెట్ల ఆకులకు మంటలు అంటుకోవడంతో అవి వేగంగా విస్తరిస్తున్నాయి. ఫారెస్ట్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ నివాసంపై సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ డెహ్రాడూన్లో 4 చోట్ల సీబీఐ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 2008లో ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించే సమయంలో దానికి నష్టం కలిగించారన్న ఆరోపణల కేసులో ఈ సోదాలు జరిగాయి. తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 366 కోట్ల రుణం తీసుకుని తర్వాత మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. అయితే ఎన్డీటీవీ ప్రధాన కార్యాలయంలో ఎలాంటి సోదాలు చేయలేదు. ఆ ఛానల్ ప్రమోటర్గా ఉన్న ఆర్ఆర్పీఆర్ సంస్థ ఆఫీసులో డాక్యుమెంట్లను పరిశీలించారు. 3 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతున్నా ఇప్పుడు పెద్ద ఎత్తున సోదాలు చేయడం సంచలనంగా మారింది. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాద కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. కశ్మీర్ లోయలో టెర్రరిస్టుల ఎరివేత కార్యక్రమం మొదలుపెట్టింది. దాంతో వేర్పాటు సంస్థలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోవైపు భారత ఆర్మీ క్యాంపులపై టెర్రరిస్టులు దాడులకు పాల్పడుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన అలాంటి ఓ ప్రయత్నాన్ని భారత బలగాలు తిప్పికొట్టాయి. సీఆర్పీఎఫ్ క్యాంప్పై ఆత్మాహుతి దాడికి తెగబడ్డ 4 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇంతకాలం కశ్మీర్లో హింసను రెచ్చగొడుతున్న వేర్పాటువాదులు ఎన్ఐఏ సోదాలతో దిగివచ్చారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్దమంటూ సంకేతాలు పంపారు. భవిష్యత్ కార్యాచరణను చర్చించడానికి హురియత్ నేతలు సమావేశం కావాలనుకున్నప్పటికీ భద్రతా బలగాలు అందరినీ హౌస్ అరెస్ట్ చేశాయి. హురియత్ నేత సయ్యద్ అలీషా జిలానీ ఇంటిని సీల్ చేశారు. మరో సెపరేటిస్ట్ లీడర్ మిర్యాయిజ్ ఉమర్ ఫరూక్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. కశ్మీర్లో రోజు రోజుకు పెరుగుతున్న వేర్పాటువాద డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం త్రిముఖ వ్యూహం పాటిస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ ఒక్కరోజే ఈ 3 రకాల వ్యూహాలకు సంబంధించిన ఒక కీలక పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం బందీపోరాలో ఒక మిలిటరీ క్యాంపు పైన దాడి చేసేందుకు ప్రయత్నించిన 4 టెర్రరిస్టులను అక్కడికక్కడ మట్టుబెట్టడం మిలిటరీ పరంగా తీసుకున్న చర్య కాగా, మరొక వైపు ఈ సెపరేటిస్ట్ నినాదాలకు వారి ర్యాలీలకు రాళ్లు విసిరే వారందరికీ కూడా ప్రధాన మూలాధారంగా ఉన్న ఆర్థిక మూలాలపైన కూడా గట్టి చర్య తీసుకునేందుకు ప్రభుత్వం వేగంగా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే గత 3 రోజులుగా జరుగుతున్న ఎన్ఐఏ సోదాల్లో చాలా ఖాతాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన డబ్బు కాశ్మీర్లోని వేర్పాటువాదుల ఖాతాలకు, అక్కడి నుంచి రాళ్లు రువ్వే యువతకు వారిని ప్రేరేపించడానికి వినియోగిస్తున్నట్టుగా పూర్తి సాక్ష్యాధారాలు సేకరించడంతో పాటుగా ఇందులో భాగస్వాములు అయిన వారందరిపై కూడా ఎన్ఐఏ కేసు నమోదు చేయడం కీలక పరిణామంగా భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 3వ కీలకమైన పరిణామంగా భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేర్పాటువాద నాయకులు ఎవరైతే ఉన్నారో, హురియత్ కాన్ఫరెన్స్ లీడర్లు కానివ్వండి, జేకేఎల్ఎఫ్ ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో, వీరంతా ప్రధానంగా అక్కడి యువతని ప్రేరేపించడము, అక్కడ వారి ద్వారా దేశ వ్యతిరేక నినాదాలు చేయడము, ఆ చర్యలకు వారిని పురిగొల్పడం చేస్తున్న నేపథ్యంలో వారు జరపబోతున్న ఒక కీలక సమావేశంలో, హురియత్ కాన్ఫరెన్స్ నేతలు జరపబోతున్న ఒక కీలక సమావేశానికి అనుమతి నిరాకరించడంతో పాటుగా వారిని ఎక్కడికక్కడ నిర్బంధించడం కూడా ఒక కీలకమైన వ్యూహంలో భాగంగానే భావించాల్సి ఉంటుంది.